హాయ్ అండి, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయరో, మసాలా కర్రీ ఒకసారి మీకు చూపిస్తానండి. మటన్ కర్రీ టేస్ట్ కంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దాని తయారీ విధానం ఒకసారి మీరు చూడండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని హాఫ్ లీటర్ వాటర్ పెట్టానండి. ఇది బాయిల్ అవ్వాలి కొద్దిగా. ఇలా బాయిల్ చేసుకున్నాం కదండి వాటర్, ఈ వాటర్లో మనం మిల్ మేకర్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. 10 నిమిషాల్లో కొంచెం సాఫ్ట్ అవుతాయి మిల్ మేకర్స్. చూడండి, ఇలా మిల్ మేకర్స్ వేసుకున్నాం కదా వేడి నీళ్ళలో, ఇవి ఒక 5 మినిట్స్ నానిద్దామండి. ఒక 5 మినిట్స్ అయితే దీంట్లో ఇది కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. ఇది పక్క పెట్టుకొని మిల్ మేకర్ కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. చూడండి, ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకోండి. దీంట్లోకి కొంచెం 2 కొబ్బరి పల్లీలు, కొన్ని పల్లీలు అలాగే ఒక కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చూడండి, ముందుగా మనం 5 మినిట్స్ నానపెట్టుకున్న మిల్ మేకర్స్ని ఇలా గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. అన్ని మిల్ మేకర్స్ని ఇలానే పిండేసుకోవాలి గట్టిగా, వాటర్ లేకుండా మెత్తగా పిసుకొని ఇందులో పిండేసుకొని ఇక్కడ పెట్టాలండి. చూడండి, అలానే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇందులో ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదండి. అలానే ముందుగా మనం మంచిగా పిండేసుకొని వాటర్ లేకుండా ఉన్న మిల్ మేకర్స్ని ఈ ప్యాన్లో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి మిల్ మేకర్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలానే అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేయండి. అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి. దీంట్లో 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటో ముక్కలను యాడ్ చేసుకోండి. క్యాప్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. టమాటా మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా మన టమాటాలు మెత్తబడ్డ తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసినండి, మసాలా పేస్ట్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మసాలా ఎంత ఫ్రై అవుతే మనకంత టేస్ట్ కర్రీ బాగా వస్తుంది.
పచ్చవాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి। దీంట్లో ఒక స్పూన్ కారం అండి, కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ రుచికి తగినంత, ఇవన్నీ కొంచెం పచ్చవాసన పోయేంత వరకు మసాలా ఫ్రై చేసుకోండి। చూడండి ఇలా మసాలా అంతా ఫ్రై అయినాక దీంట్లో మనం మిల్ మేకర్స్ ని యాడ్ చేసుకుందాం। ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ చూడండి, మనం అన్నీ వేసుకున్నాం కదా, ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం। కొద్ది వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషస్ కుక్ అవనిద్దామండి। చూడండి మన మిల్ మేకర్ కది, ఒకసారి మీరు ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి। మన మిల్ మేకర్ కది పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది। ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి। మన మిల్ మేకర్ కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి। ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మటన్ కర్రీ టేస్ట్ కంటే చాలా సూపర్ గా ఉంటుంది మిల్ మేకర్ మసాలా కర్రీ। ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్ గా ఉంటుంది। మొదటిసారి కనుక మీరు నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।